కామర్స్ విద్యార్థులకు నమస్కారం. ఈ వీడియోలో నేను ఆవర్జ చాప్టర్ నుంచి అభ్యాసాలలో మూడో లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పేజీ నంబర్ 55 పేజీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ పుస్తకంలోని పేజీ నంబర్ 55లో ఆవర్జ చాప్టర్ నుంచి మూడో లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? మరి ప్రతి వ్యాపార సంస్థ ఆవర్జ ఎందుకు తయారు చేసుకుంటుంది? ఫస్ట్ ముగింపు లెక్కలు తయారు చేసుకోవాలి కంపల్సరీ. ప్రతి వ్యాపార సంస్థ ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడానికి ముగింపు లెక్కలు తయారు చేయాలి అంటే అంకణాను చూసుకుంటూ తయారు చేస్తుంది. మరి అంకణా తయారు చేయాలంటే ఆవర్జను చూసుకుంటూ తయారు చేస్తుంది. ఆవర్జ తయారు చేయడానికి చిట్టా పద్ధతి చూసుకుని తయారు చేస్తుంది. ప్రతి కామర్స్ స్టూడెంట్కి ఇవన్నీ రావాలి. వ్యాపార వ్యవహారాలు, చిట్టా పద్ధతులు, ఆవర్జ అంకణా, ముగింపు లెక్కలు తయారు చేయడం మొత్తం రావాలి. ఇలా తయారు చేయడం వచ్చినప్పుడే ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేయవచ్చు, అకౌంటెంట్గా కానీ లేదంటే సిఏ చార్టెడ్ అకౌంటే కానీ చేయవచ్చు. అందుకోసమే ప్రభుత్వము నేర్పిస్తుంది విద్యార్థులకు. ఓకేనా? సో ఆవర్జలకు వెళ్ళి ఒక లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. విద్యార్థులారా, ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఓపెన్ అవుతుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి. మిగతా లెక్కలు 20 మార్కుల లెక్క, 10 మార్కుల లెక్క, మిగతా లెక్కలు చూడాలనుకుంటే ఇక డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు లింకులు ఓపెన్ అయితే ఏ లెక్క కావాలంటే ఆ లెక్క పైన బ్లూ కలర్లో లింకులు ఉంటే ఆ లింకులు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఆవర్జ పైన లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. విద్యార్థులారా, పేజీ నంబర్ 55 పేజీలో అభ్యాసాల్లో మూడో లెక్క. ఫస్ట్ మనకు లెక్కే అర్థం కావాలి. లెక్క అర్థమైతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఆన్సర్ ఇక్కడ ఏమన్నాడు లెక్క, కింద ఇచ్చిన వివరాల నుంచి సుధా ఖాతా తయారు చేయండి అన్నాడు. సో సుధా ఖాతాను ఇక్కడ తయారు చేసుకోండి. నమూనా, తేదీ, వివరాలు, చిట్టా పుట సంఖ్య, మొత్తం రూపాయలు. ఇది డెబిట్ పార్ట్. తేదీ, వివరాలు, చిట్టా పుట సంఖ్య, మొత్తం రూపాయలు. ఇది క్రెడిట్ పార్ట్. ఇది సుధా ఖాతా నమూనా. సో ఇక్కడ చూడండి, 2014 ఫిబ్రవరి 1 సుధా నుంచి రావలసిన బాకీ నిల్వ 8,000, 4వ తారీఖు నాడు సుధకు అమ్మిన సరుకు 11,000. ఎవరమ్మిళ్ళు? సంస్థ. సుధా వాపస్ చేసిన సరుకు ఎవరికి వాపస్ చేసింది? సంస్థకు. సుధా నుంచి వచ్చిన నగదు ఎక్కడికి వచ్చింది? సంస్థకు. సుధా నుంచి వచ్చిన చెక్ ఎక్కడికి వచ్చింది? సంస్థకు. సుధా ఖాతా 10% డిస్కౌంట్తో పరిష్కారం చేసినారు. ఇది లెక్క. సో ఈ వ్యాపార వ్యవహారాలకు మనసులోనే చిట్టా పద్ధులు అనుకోవాలి. ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 1 సుధా నుంచి రావలసిన బాకీ నిల్వ ఎవరికి రావాలి? 8,000 సంస్థకు రావాలి. మరి సుధా సంస్థకు ఎందుకు బాకీ ఉన్నది అంటే ఇండైరెక్ట్గా ఆలోచించండి. అంటే సంస్థ సుధకు ఇదివరకు 60 రూపాయలు అమ్మినట్టు సరుకులు. సో 60 రూపాయలు అమ్మితే డబ్బులు రావాలి కదా. సో 8,000 రావాలి. దీని చిట్టా పద్ధతి చూసుకుంటే సుధా ఖాతా రిటార్టు అమ్మకాల ఖాతా అనుకోవచ్చు. సో ఈ సుధా నుంచి రావాల్సిన బాకీ నిల్వ కాబట్టి సుధా ఖాతా డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ దాన్ని టు తెచ్చిన నిల్వ అని రాసుకోండి. ఓకేనా? 2014 ఫిబ్రవరి 1 టు తెచ్చిన నిల్వ అమ్మకాల ఖాతాను రాసుకున్నా తప్పేం లేదు. టు తెచ్చిన నిల్వ 8,000 అంటే ఇదివరకే పాత బాకీ అన్నట్టు. 8,000 పాత బాకీ. సుధా ఇదివరకే పాత బాకీ ఉన్నది. తర్వాత ఫిబ్రవరి 4 నాలుగో తారీఖు నాడు సుధకు అమ్మిన సరుకు 11,000. ఎవరమ్మిళ్ళండి? సంస్థ. అమ్మితే చిట్టపద్ధ ఏమొస్తుంది? సుధా ఖాతా డెటార్టు అమ్మకాల ఖాతా. ఈ చిట్టా పద్ధతిలో సుధా ఖాతా డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడు టు అమ్మకాల ఖాతా అని రాయండి. ఫిబ్రవరి 4 టు అమ్మకాల ఖాతా 11,000. ఓకేనా? నెక్స్ట్ సుధా వాపస్ చేసిన సరుకు. ఇక్కడ చూడండి, 4వ తారీఖు నాడు 11,000 సరుకు అమ్మింది. అమ్మిన తర్వాత 12వ తారీఖు నాడు సుధా 4,000 సరుకు వాపస్ చేసింది. ఎందుకు వాపస్ చేసింది?
సో అమ్మిన సరుకులలో ఏమైనా పాడైపోయినా ఉండవచ్చు. మరి పాడైపోయిన ఉంటే సంస్థకు వాపస్ చేయరా వాళ్ళు చేస్తారు. మరి ఇక సుధ వాపస్ చేసింది కాబట్టి ఎవరికి వాపస్ చేసింది? సంస్థకు. అంటే అమ్మినే వాపసు వస్తున్నాయి, అమ్మినే వాపసు వస్తున్నాయి కాబట్టి అవి అమ్మకాల వాపసులు అంటారు. సో అమ్మకాల వాపసుల ఖాతా రిటార్ టు సుధా ఖాతా. ఈ చిట్టా పద్దులో సుధా ఖాతా క్రియేట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడు ఫిబ్రవరి 12 బై అమ్మకాల వాపసుల ఖాతాను రాయండి. ఎంత అండి? 4000. నెక్స్ట్ 16వ తారీఖు నాడు సుధా నుంచి వచ్చిన నగదు ఎంత అండి? 3000. మరి నగదు వస్తే చిట్టపద్ది ఏమొస్తుంది? నగదు ఖాతా రిటార్ టు సుధా ఖాతా. సుధా ఖాతా మళ్ళీ క్రియేట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడు బై నగదు ఖాతా అని రాయండి. బై నగదు ఖాతా, దానికి ఆపోజిట్ ఇది రాసినాం. సుధా నుంచి వచ్చిన చెక్కు, చెక్ వస్తే చెక్కు ఖాతా రిటార్ టు సుధా ఖాతా అనాలి. మరి సుధా ఖాతా క్రియేట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడు మరి ఇక్కడ ఫిబ్రవరి 22 బై బ్యాంకు ఖాతా అనండి. చెక్కు ఖాతా అన్న ఒకటే, బ్యాంక్ ఖాతా అన్న ఒకటే. సో మన చెక్కును బ్యాంకులో విత్డ్రా చేసుకుంటాం కాబట్టి బ్యాంక్ ఇస్తుంది కాబట్టి బ్యాంక్ ఖాతా అనండి. ఎంత అండి? 6000. ఓకేనా? నెక్స్ట్ సుధా ఖాతా 10% డిస్కౌంట్తో పరిష్కారం చేసినారు. సో ఈ వ్యవహారానికి పిచ్చి క్లారిటీ ఇస్తే చూడండి విద్యార్థులారా. సుధా ఖాతా 10% డిస్కౌంట్తో పరిష్కారం చేసినారు. ఇక్కడ చూడండి విద్యార్థులారా, 2014 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు టు తెచ్చిన నిల్వ అంటే 8000 రూపాయలు పాత బాకీ. సుధా నుంచి రావాల్సిన బాకీ నిల్వ ఎంత? 8000 రూపాయలు ఇవ్వాలి సంస్థకు. సంస్థకు ఎంత ఇవ్వాలి? 8000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి సుధా. నెక్స్ట్ 4వ తారీఖు నాడు మళ్ళీ అమ్మింది ఉద్దరకు. అమ్మితే ఎంత మొత్తము? 11000 రూపాయలు. ఓకేనా? ఈ 11000 రూపాయలు మళ్ళా సంస్థకి ఇవ్వాలి సుధా. 11000 ఇవ్వాలి, 8 ఇవ్వాలి, మొత్తం సంస్థకు ఎంత ఇవ్వాలి? మరి 11000 ప్లస్ 8000 19000 రూపాయలు సంస్థకి ఇవ్వాలి సుధా. 19000 రూపాయలు. మరి 19000 రూపాయలలో ఎంత ఇచ్చింది అంటే ఇక్కడ చూడండి, 19000 రూపాయలలో 4000 ఏమో వాపస్ చేసింది సరుకులు. సో 4000 ఏమో వాపస్ చేసింది. నెక్స్ట్ ఫిబ్రవరి 16వ తారీఖు నాడేమో 3000 నగదు ఇచ్చింది సంస్థకి ఇచ్చింది సుధా. ఫిబ్రవరి 22వ తారీఖు నాడేమో 6000 రూపాయల చెక్ ఇచ్చింది. సో ఇవి 4000, ఇవి 3000, 7000 ప్లస్ ఇవి 6000, ఎంత అవుతాయి? 13000 రూపాయలు అవుతాయి. సో ఇప్పుడు 19000 డబ్బులు ఇవ్వాలి కదా సుధా సంస్థకు, 19000లా ఈ డబ్బులు ఇచ్చినట్టు. మిగతా ఎంత ఇవ్వాలి మరి? చూడండి, మిగతా 6000 రూపాయలు ఇంకా బాకీ ఉంది. 6000 రూపాయలు ఇంకా సంస్థకు సుధా ఇవ్వాలి. మరి 6000 రూపాయలలోనట 6000 ఇవ్వాలి కదా, 6000 రూపాయలనట సుధా ఖాతా 10% డిస్కౌంట్తో పరిష్కారం చేసినారట. సో సంస్థ సుధను అడిగింది, ఏమే సుధా, ఇంకా నువ్వు 6000 రూపాయలు ఇవ్యాలి కదా, సో మొత్తం నువ్వు 19000 ఇవ్వాలి, 19000లో 4000 వాపస్ చేసినావు, 16వ తారీఖున 3000 ఇచ్చినావు, 22వ తారీఖు నాడు 6000 చెక్ ఇచ్చినావు, బాగానే ఉంది. అరే నువ్వు ఇంకా 6000 రూపాయలు ఇవ్వాలి కానీ ఇయ్యవా అని సంస్థ అడిగింది. అడిగితే సుధా ఏమంటుందంటే, అయ్యా సంస్థ గారు, మీకు 6000 రూపాయలు నేను ఇవ్వాలి, ఇస్తా, కంపల్సరీ ఇస్తా, కానీ కొంచెం 6000లో ఎంతో కొంత డిస్కౌంట్ నాకు ఇచ్చి మిగతా మొత్తం డబ్బులు ఇచ్చేస్తా అన్నది. అరే నీ సుధా మంచిగానే ఇస్తా అంటుంది కదా, ఇవో 10% డిస్కౌంట్ ఇవ్వమన్నది కదా, సరే ఇచ్చేద్దాం అని టోటల్ సుధా ఖాతాను 10% డిస్కౌంట్తో పరిష్కారం చేసినారు. 10% డిస్కౌంట్ సంస్థ ఇచ్చింది. ఇక్కడ చూడండి, 10% డిస్కౌంట్ అంటే ఇక్కడ 6000 × 10/100 ఎంత వస్తుంది? 600 వస్తుంది. సో ఈ 600 ఏంటిదంటే డిస్కౌంట్ అండి. 600 ఏంటి అంటే ఇచ్చిన డిస్కౌంట్. 600 ఎవరిచ్చిన డిస్కౌంట్? సంస్థ ఇచ్చిన డిస్కౌంట్. 600 ఎవరికి ఇచ్చింది? సుధకిచ్చింది. సో నెక్స్ట్ మరి మిగతా చూడండి, 6000 ఇట్లకెళ్ళి 600 తీసేస్తే ఎంత ఉంటుంది? 5400 రూపాయలు నగదు సంస్థకి ఇచ్చేసింది. 5400 రూపాయలు సంస్థకు ఇచ్చేసింది. ఓకేనా? బై నగదు ఖాతా అని రాయాలి, బై ఇచ్చిన డిస్కౌంట్ ఖాతా అని రాయాలి. ఓకేనా అండి? ఇంతటితోని ఈ లెక్క అయిపోయింది. ఏదైనా కథ రూపంలో, స్టోరీ రూపంలో మీరు ఏదైనా డన్ చేసుకోవాలి. ఓకేనా విద్యార్థులారా?
మరి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా లెక్కలు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేయండి, లింకులు ఓపెన్ అవుతాయి. అందరికీ నమస్కారం. ఓకేనా విద్యార్థులారా, ఏమాత్రం కొంచెం క్లారిటీగా అర్థమైనా కంపల్సరీ ఇక్కడ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టిన వీడియోలు అన్నీ మీకు వచ్చేస్తాయి. కొత్త కొత్త వీడియోలు, కొత్త కొత్త లెక్కలు, ఇంకా నెక్స్ట్ బీభత్సమైన యానిమేషన్తో లెక్కలు పెడతా. ఓకేనా? సో అందరికీ మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.